శ్రీగణ ఖచితే గోకృతాద్వాన్ సుభగ్వాన్ భక్ష్యాన్ భోగ్యాంశ దేశ్యాన్ అపరిమిత మహాచోష్యమన్నం నిధాయ లాలాశాఖం నాగవల్లీదళయుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిపృక్ష్యతాం శ్రీ వరలక్ష్మీదేవతాయై తాంబూలం సమర్పయామి. కొబ్బరికాయ నుంచి దానిని పీట మీద మచ్చగా నుంచి పూజకు సిద్ధము చేసుకొనవలెను. తర్వాత మంచినీరుతో ఒక గ్లాసు ఉద్ధరణ, ఇవి అమ్మవారికి పూజా సమయంలో కావలసిన సామగ్రి. మార్గం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతము పాస్మహే ఆగమార్గం దేవానాం గమనార్థం దురక్షసాం దీపం ప్రజ్వాల్య దీపారాధన చేయండి అమ్మా. దీపారాధన చేయండి అమ్మా. దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయాలి. 3 సార్లు ఉత్తరంతో నీళ్లు పుచ్చుకోండి లోపలికి. ఆచమ్య గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. కొంచెం అక్షతలు తీసుకుని పీట కింద వేసుకోండి అమ్మా. ఉత్తిష్టంతు ఏదే భూమి భారకా ఏదే క్షామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు దేవుడు అందరికీ నమస్కారం పెట్టుకోండి. ఇష్టదైవానికి అందరికీ శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నాపశాంతయే అయం ముహూర్త శుభముహూర్తో స్థితి భవంతో మహాంతో నుగుణంతు అయం ముహూర్త శుభముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేతేంద్రయం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయ భూతిర్త్రువాదీ తిర్మతిర్మమ అహం స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషం తమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం. సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. ఇక అమ్మవారి వ్రతానికి సంకల్పం చేద్దాం. మమ అనుకోండి, మమ ఉపాత దురత విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావాప్త్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం. వేసవి 4 పక్కల గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పాన్ని దాంట్లో ఉంది.
వరకు అందులో ఉంచండి. తదుపరి హస్తం నిధాయ ఆ గ్లాస్ మీద చేయి పెట్టి మూసేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర శ్రమాశ్రిత మూలే తత్ర స్థిత బ్రహ్మ మధ్య మాతృగణ స్మృతా కుక్షౌ దుసాగర సర్వే సప్త దీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదోక్షధర్ణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా ఆయాతు దేవ పూజార్థం దుర్దక్షయకారకా గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోజోగుష్యాప సత్యమాప సర్వాదేవ. వినాయకుడు పూజ మొదలెడదాం. కాసి నక్షత్రం చేతిలో తీసుకోండి. ఓం గణానానుత్వ గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వం భూతిశ్చేదసాదనం. ఓం మహాగణాధిపతిం ధ్యాయామి. అక్షత్ర వినాయకుడి మీద వేయండి. ఓం మళ్ళీ అక్షత్ర స్వామి మీద వేయండి. ఓ మహాగణాధిపతయే ఆసనం సమర్పయామి. అక్షతలు వేయండి. ఓ మహాగణాధిపతయే అర్ఘ్యం సమర్పయామి. ఉత్తర నీళ్లు అరివేణంలో వదలండి. మహాగణాధిపతయే పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. మహాగణాధిపతయే ఆచమనీయం సమర్పయామి. కాసి నీళ్లు మళ్ళీ అరివేణంలో వదలండి. ఓం తమలపాకు తీసుకుని ఆ వినాయకుడి మీద నీళ్లు చల్లండి. స్నానం చేద్దాం. ఆ పోష్ఠామయో భువ దాన ఊర్జే దాతన మహేరణాయ చక్షుషే యోవ శివత మోరస తస్య భాజయ తేహన ఉషతేరివ మాతర తస్మా అరంగమామవ యస్య క్షయాయ జిన్వధ ఆపో జనయధాచన. మహాగణాధిపతే స్నానం సమర్పయామి. మహాగణాధిపతే స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉత్తర నీళ్లు అరివాణంలో వదలండి. మహాగణాధిపతే వస్త్రాసం అక్షతాం సమర్పయామి. కాశీ నక్షత్ర స్వామి మీద వేయండి. మహాగణాధిపతే యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. మళ్ళీ అక్షత్రం వేయండి. మహాగణాధిపతే శ్రీగంధాం ధారయామి. వినాయకుడికి గంధం బొట్టు పెట్టండి. మహాగణాధిపతే గంధశివపురి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. కాశీ నక్షత్ర స్వామి మీద వేయండి. పుష్పై పూజయామి. పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మహాగణాధిపతే నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఒక అగరబత్తి తీసుకుని వెలిగించి స్వామిని చూపించండి. ఓం మహాగణాధిపతే ధూపం ఆక్రాపయామి. అక్కడ దీపం మీద నక్షత్రం వేసి స్వామిని చూపించండి. ఓం దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ ఏదైనా ఒక పండు స్వామికి నైవేద్యం పెట్టిందమ్మా. నీళ్ళు తీసుకుని ఆ పండు మీద చల్లండి. ఓం భూర్భువః శివః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవసవిత ప్రసువ సత్యం త్వత్తేన పరిషించామి. నీళ్లు చుట్టూ తిప్పండి. అమృతమస్తు. కాసి నీళ్లు వదలండి. అమృతోపస్తరణమసి స్వాహ. వినాయకుడు చూపించండి పండు నైవేద్యం. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం మహాగణాధిపతే
నైవేద్యం సమర్పయామి, మహాగణాధిపతి తాంబూలం సమర్పయామి. తాంబూలం పెట్టండి స్వామి దగ్గర. మహాగణాధిపతి రాజేంద్రశయామి, కర్పూరం వెలిగించి స్వామిని చూపించండి. క్రియాదిషు న్యూనం సంపూర్ణ సామ్యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రీం తర్జనీభ్యాం నమః. హ్రూం మధ్యమాభ్యాం నమః. హ్రైం అనామికాభ్యాం నమః. హ్రౌం కనిష్టికాభ్యాం నమః. హ్రః కరతరకరపృష్ఠాభ్యాం నమః. హ్రాం హృదయాయ నమః. హ్రీం శిరసే స్వాహ. హ్రూం శిఖాజే వషటు. హ్రైం కవచాయ హుం. హ్రౌం నేత్రత్రయాయ వంషటు. హ్రః అస్త్రాయ పటు. ఓం భూర్భువః సూరో మితి దిగ్బంధః. ధ్యానం యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన కలశేస్మిన్ సన్నిధిం కురు. అవకుంఠితా భవ, స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. కాశీ నక్షత్రులు పుష్పములు చేతులు తీసుకోండమ్మా. ఆత్మావహం తు హరజ సచేతసై శ్వేతేరస్వై సహకేతుమద్భిః వాతాజలై ఫలవద్భిః మనోజ వైరాయాభి శీఘ్రం మమ హవ్యాయ సర్వం. స్వామి అమ్మవారి మీద ఉంచేసేయండి. తర్వాత యత్కించిన నివేదనం కురియాదు. ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ అమ్మవారికి నైవేద్యం పెట్టండమ్మా. వరలక్ష్మి పూజ ప్రారంభం. సింహాసనం మీద అక్షత్ర వేయండి. కాసిన ఉత్తరంతో నీరు తీసుకోండి. పాద్యం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం. పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే. వరలక్ష్మీ దేవతాయే పాదయో పాద్యం సమర్పయామి. నీళ్లు అలవాడంలో కానీ అమ్మవారి మృత్యువు మీద కానీ వదలండి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణసురపూజితే. వరలక్ష్మీ దేవతాయే హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. ఆచమనీయం సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం సుఖప్రదే. వరలక్ష్మీ దేవతాయే ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలాలి. స్నానం అత పంచామృత స్నానం. పంచామృతాలు మన దగ్గర పెట్టుకున్నాం కదమ్మా, ఆ పంచామృతాలు ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు మంత్రాలు చెప్తాను నేను, ఆ పంచామృతాలతో అమ్మవారికి స్నానం చేయించండి. వయోదతి కృతోపేతం శర్కరామతు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వమవృష్ణియం భవావాజస్య సంగతే. వరలక్ష్మీ దేవతాం క్షీరేణ స్నపయామి. దదిక్రావణో అకారుషం విష్ణోరస్వస్య వాజినః సురభిరో ముఖాకరత్రణ ఆయోగుంషితారిషదు. వరలక్ష్మీ దేవతాం దధ్న్యా స్నపయామి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్మచిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. వరలక్ష్మీ దేవతాం ఆజ్యేన స్నపయామి. మధువాతారుతాజతే మధుక్షరం దిసింధవః మాధ్వీర్న స్వంతోషధీః. వరలక్ష్మీ దేవతాం మధునా స్నపయామి. కొబ్బరికాయ పట్టండి. ఆ నీళ్లు అమ్మవారికి స్నానం చేయించండి. మాయాశ్చ పుష్పిణి బృహస్పతి ప్రసూతాస్థానో ముంచంత్వగుంహస. వరలక్ష్మీ దేవతాం ఫలోదకేన స్నపయామి. వరలక్ష్మీ దేవతాం శర్కరయా స్నపయామి.
ఇది వరలక్ష్మీ దేవతాయే పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం అయింది తర్వాత శుద్ధోదక స్నానం. గృహాణ పితు సోదరి వరలక్ష్మీ దేవతాయే శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత వస్త్రం, పత్తితో చేసిన వస్త్రాలు కానీ మీరు కొత్త వస్త్రాలు కొనుక్కున్న తర్వాత యజ్ఞోపవీతం. తప్త హేమకృతం దేవి గృహాణత్వం శుభప్రదే, ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే, వరలక్ష్మీ దేవతాయే యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత గంధం, అమ్మ దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం, వరలక్ష్మీ దేవతాం గంధాం ధారయామి. గంధస్యోపరి అలంకరణ కేయూర కంకణే దివ్యే హార గోపుర మేఖల విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషి పూజితే, వరలక్ష్మీ దేవతాయే ఆభరణాలు సమర్పయామి. పుష్పాలు తీసుకోండి అమ్మా, అమ్మవారి పూజ చేయొచ్చు. మల్లికా జాజి కుసుమై చెంపకైరుపి శతపత్రై శకలహారై కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీ నమః సర్వాణి అంగాని పూజయామి. సర్వ అంగములకు అమ్మవారికి పూజ చేసేసి ఇప్పుడు అష్టోత్తర శతనామ పూజ ప్రారంభిద్దాం. పుష్పాలని రెడీగా ఉంచుకోండి అమ్మా. అట అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే. నేను ఉంచుకోండి అమ్మా. దీపం వెలిగించండి, నెయ్యి దీపం అని చెప్పుకున్నామే ఆ నెయ్యి దీపం ఇప్పుడు వెలిగించండి. కృతార్థవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః దీపం దర్శయామి. ఆ నెయ్యి దీపం అమ్మవారికి చూపించండి. ధూప దీపానంతరం ఆచమనీయం. మీరు కూర్చున్నానికి కుడిపక్కగా తీసుకొచ్చే నైవేద్యం అంతా ఉంచండి. అథ నైవేద్యం. నైవేద్యం షట్ల సోపేతం దధి మధ్వార్య సంయుతం నానా సౌవర్ణ స్థాని మధ్యే మణిగణ ఖచితే గోకృతాద్వాన్ సుభగ్వాన్ భక్ష్యాన్ భోజ్యాంశ దేహ్యాన్ అపరిమిత మహాజోష్యమన్నం నిధాయ లాలా సాకేరుపేతం దధి మధు సకృత క్షీర పానీయ యుక్తం తాంబూలం చ. నేను మంత్రం చెప్తూ ఉంటాను, మహానైవేద్యం మీద చల్లండమ్మా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. ఇప్పుడు అమ్మవారికి చూపించండి ఆ నైవేద్యం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతాభిధానం సమర్పయామి, హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇది వరలక్ష్మీ దేవతాయే మంటపస్థియం సమర్పయామి.
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పమాసిదం పానీయం కృష్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయే పానీయం సమర్పయామి. అత తాంబూలం, తాంబూలం అమ్మవారి దగ్గర ఉంచండి. సమాయుక్తం నాగవల్లీదళయుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిపృక్ష్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయే తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం కర్పూరం వెలిగించండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి పూజయామి రెండవ ముడి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితలయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు ఆ పూజ చేసిన తోరణం ఈ మంత్రం చెబుతున్నప్పుడు చేతి కట్టుకోవాలమ్మా. భద్రామి దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. వాయనం బ్రాహ్మణికి ఇయ్యాలి. ఏం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మీం స్వశక్తిత దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే. లో పిండి వంటలన్నీ కూడా 12 రకాలు పెట్టి బ్రాహ్మణికి దానం ఇయ్యాలి. వాయనం అంటావు దాన్ని, ఆ వాయనం ఇచ్చేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. చెప్పండి. ఇందిరాయై నమో నమః.
బ్రాహ్మణుడికి నమస్కారం పెట్టి వాయనం ఇచ్చిన తర్వాత సురపున్నలు ఖర్జూరములు పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడినదియు అయిన కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు కళ్ళకి ముందుకురా ముందుకురా శౌర్య ఫోటో తీస్తుందా.